సో మామూలుగా రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటల్లోనే కామెడీ వస్తుంది. ఇందాక మా గంగ మా ఎవరు మా అవ్వ గంగవ్వ గమ్మత్ గమ్మత్గా మాట్లాడాను. అట్లాగే నేను కార్ దిగి వస్తున్నా, వస్తుంటే ఎంత గమ్మత్గా మాట్లాడతారో చూడండి. టక్కున నా చేయి ఆగిపోయింది, నేను వెనక తిరిగి చూసిన నా చేయి పట్టుకున్న కూడా అంటాడు, అన్నా నీది మస్తుంటుందా అన్నా, నాది మస్తుంటుందా ఏందన్నా, మిమిక్రీ అన్నా మస్తుంటుందన్నా, చెప్పాలి కదా నీ దండం పెడతా, నీ మిమిక్రీ మస్తుంటుందన్నా అని చేయి పట్టుకుని ఊపితే బాగుంటుంది అన్నా నీది మస్తుంటుందన్నా ఏందో అది టక్కున మాట్లాడేస్తారు. దానికి ఏం అర్థం వస్తుందో ఆలోచించారు. మదర్ ప్రామి చెప్తున్నా, మొన్న ఈ మధ్యనే మా తమ్ముడు కూడా సినిమాలలో నటిస్తుండు, చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తుండు. పగా 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 అని ఒక సినిమా చేసాడు. అన్న రా అన్న రా అన్న అంటే సరే పాపం వానికి ఏదో పబ్లిసిటీ అవుతుంది కానీ నేను కూడా పోయినా, పోతే ఇంటర్వెల్లో టాయిలెట్ చేద్దామని అమ్మతోడు చెప్తున్నా, నిజంగా జరిగింది. ఇంటర్వ్యూలో టాయిలెట్ చేయడానికి పోతే అందులో ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అన్న ఏందన్నా నువ్వు ఇట్లా వచ్చినావు అంటే, నీ మనిషిని కాదా, నాకు కడుపు లేదా, నాకు అన్నం ఆకలి కాదా, ఏందో అర్థం కాదు, తక్కన మాట్లాడేశారు. అవన్నీ ఎందుకండి? మొన్న హరీష్ రావు అన్న ఒకసారి సిద్దిపేటలో ప్రోగ్రామ్ పిలిచిండు, అక్కడికి పోయి ప్రోగ్రామ్ చేస్తున్నా, ఒక అవ్వ లేచి నడుచుకుంటా పోతూ వీడియోగ్రాఫర్ వైర్ తట్టుకొని కింద పడిపోయింది. అయ్యో అవ్వ కింద పడ్డదిగా, సాయం చేద్దామని చెప్పేసి కిందికి పోయి అమ్మ చేపట్టుకొని పైకి లేపిన. వెంటనే అవ్వ నన్న అన్న మాట చూడు, నన్ను లేపిన ఆవు కొడక, నన్ను లేపిన ఆవు బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు ఉరిని. ఈ లేపుడు కాలేపుడికి ఎంత తేడా ఉంది చూడండి. నేనేదో కింద పడ్డది కదా లేపితే ఆమె ఏకంగా పైకి పంపించేస్తాను, కానీ ఆ ఉద్దేశం అది కాదంట, నన్ను కింద పడితే లేపినావు కదా బిడ్డ, ఆ దేవుడు నిన్ను ఇంకా పై తీసుకొస్తాడని చెప్పబోతుంది. ఆ చెప్పేది కరెక్ట్గా లేకపోతే ఇలాంటి అర్థాలే వస్తుంటాయి. సో చెప్పేది ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి. నేను ఇందాక మా ప్రోగ్రామ్ కానీ బయలుదేరినా, హైదరాబాద్ నుంచి బయలుదేరేసరికి మా భార్య వెలిసింది, ఏమండి ఏంటే, ఏం లేదండి, ఎన్నిసార్లు చెప్పానండి మన ఇంటికి కిటికీలకి డోర్లకి దొడ్డు కర్టెన్స్ తీసుకురమ్మని, పరదాలు తీసుకురమ్మని, దొడ్డు కర్టెన్స్ తీసుకురావాలా ఎందుకే, ఆ ఏముంది ఎదురంటి రాజుగారు ఎప్పుడు ఇటువైపే చూస్తున్నాడు. ఓ స్పీచ్ మోహా, వాడికి నువ్వు కనబడక కానీ ఒక్కసారి నీ ఫేస్ చూపించు, వాడే కొనుక్కుంటాడు కర్టెన్లు అని చెప్పేశా. ఈ మాట మనసులో బాగా పెట్టుకుంది ఆడవాళ్ళు తెలుసు కదా, అందులో భార్య ఎట్లా ఉంటుంది చూడండి. ఈ మనసులో పెట్టుకుంది, నేను బయటికి వెళ్తా ఉంటే కుక్కలను పట్టుకపోవడానికని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వ్యాన్లో కుక్కలు వేసుకోబోతున్నారు. అప్పుడు వెంటనే అన్నారు రూబాబుతో, ఏమే చూసావా, నేను ఒక్క ఫోన్ కొడితే చాలు మున్సిపాలిటీ వాళ్ళందరూ వచ్చి పిచ్చి కుక్కల్ని గజ్జి కుక్కలు అన్నింటినీ వ్యాన్లు వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే. అవునా, ఎందుకంటే మంచి మీ ఇంట్లోకి రండి. అంటే నీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నాను, అయ్యో రావా నేనేమన్నానండి, నువ్వేదో అన్నావు. నేనేం వెళ్ళలేదండి, ఎప్పుడు చూడు నా మీద పడుతుంటారు. ఎదురింటి స్వాతిని చూడండి, వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నానంట. మీరు ఉన్నారు ఎందుకు? ఏంటి, ఎదురింటి స్వాతిని వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నానంట, నువ్వు ఉన్నావు ఎందుకు? ఓ స్పీచ్ మామా, వాళ్ళ ఆయనది పూల వ్యాపారమే, పొద్దంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మిగిలిన పూలు తీసుకొచ్చి పెట్టి చూసుకుంటుంటాడు. నాది కారపడి వ్యాపారం, తెమ్మంటావా అమ్మ, వద్దు ఎందుకు మంట, అది మాట్లాడితే నాకు మంట ఎలా రైట్ ఎలమంటే ఎలడవేనా నిన్న, నువ్వు ఎదురింటి స్వాతంత్ర గుర్తొచ్చింది, నిన్న రాత్రి ఎదురు స్వాతి నా కల్లోకి వచ్చింది. ఏంటి, నిన్న రాత్రి ఎదురు స్వాతి నా కల్లోకి వచ్చింది? అవునా, ఒకటే వచ్చింది కదా. అవును, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు అమ్ముని. సో మనం ఏదో చేద్దాం అనుకుంటే మనకే రివర్స్ దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో ఇట్లాంటివి చాలా ఉంటాయండి. భార్య భర్తలను తీసుకొని చెప్పాలంటే ఎన్నో జోక్స్ ఉంటాయి, ఎన్నో మాటలు మనం చెప్పుకోవచ్చు. సరే, ఎగ్జాంపుల్కి కొంతమంది సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు మాట్లాడితే ఎలా ఉంటుంది సరదాగా తీసుకుందాం. మన గంగుల కమలాకరన్న మెగాస్టార్ చిరంజీవి గారిని పిలిచారనుకోండి, ఆయన వచ్చి మాట్లాడే విధానం, ఆయన నడక, ఆయన చూపు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి దయచేసి. మెగాస్టార్ చిరంజీవి గారు, ఈరోజు మీ అందరు చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా కరీంనగర్లో ఇంత చరమా, అసలు నిజంగా నమ్మలేకుండా ఉన్నారు. ఇది నిజంగా కరీంనగర్లో జరుగుతున్న కళా ఉత్సవమా లేకపోతే కేసీఆర్ గారి మీటింగా అన్నట్టుగా ఉంది. నిజంగా నిజంగా కరీంనగర్ జిల్లా వాళ్ళు అందరూ కూడా సిరిసిల్ల జిల్లా వాళ్ళు చాలా అదృష్టం చేసుకొని పుట్టారని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు లాంటి కేటీఆర్ గారు లాంటి ఇంత మంచి నాయకులు మీకు దొరకడం నిజంగా మీరు చేసుకున్న పురోజన సుకృతం అనిపిస్తూ ఉంటుంది. నిజంగా నాకు కూడా ఒక మంచి మిత్రుడు కేటీఆర్ గారు, ఆయనకు కూడా నిజంగా ఎంత మంచి మనసు నాకు బాగా తెలుసు, ఎందుకంటే దగ్గర నుంచి చవి చూసినవి కాబట్టి. మరి మీ అందరు కూడా ఈరోజు ఇక్కడికి కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ గంగుల కమలాకరణ్ ఇస్తే రాలనుకున్నారా రాలేదనుకున్నారా, కాశీకి వెళ్ళాడు కాషాయం చుట్టున్నాడు వారణాసి ఉంటున్నాడు తన వరుస మార్చుకోవాలనుకున్నారా, అదే వేడే అదే పౌరుషం దెబ్బ కాయా, నాకు నచ్చిందే చేస్తా నచ్చిందనే చూస్తా కాదు కూడదు అంటే కోస్తా వస్తా. ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే మామూలుగా సరదాగా తీసుకుంటే ఎగ్జాంపుల్కి కే పాల్ గారు మాట్లాడితే ఎలా మాట్లాడతారు, నాకు తెలిసే
నేను ముందే చెప్పాను ఈ కార్యక్రమానికి ఆఖరి రోజు కేటీఆర్ గారు వస్తారు, మీ అందరి కడుపు నిండిపోతుందా అని చూశాను. నేను చెప్పానా లేదా? చెప్పినట్టుగానే వచ్చారు. కేసీఆర్ గారికి కూడా చెప్పాను టీఆర్ఎస్ అని చెప్పేసి పెట్టాలి, అప్పుడు మన పార్టీ గెలుస్తుందని చెప్పాను. కారు గుర్తు కూడా నేనే చెప్పాను. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గారికి కూడా నేనే చెప్పాను ఎలా గుర్తుండాలి ఎలా అని. అక్కడ జగన్ గారికి కూడా నేనే చెప్పాను ప్యాన్ గుర్తు పెట్టుకోమని, ఎందుకంటే నా హెలికాప్టర్కు ప్యాన్ ఉంటుంది అదే పెట్టుకోమని పెట్టుకోని గెలిచారు. ఏమంటారు, నేను మళ్ళీ మీ కరీంనగర్ వస్తాను, మళ్ళీ మీతో నేను మాట్లాడతాను. ఈ విధంగా కేపాల్ గారి వాయిస్ కొని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు. కొంచెం రివర్బ్ అండ్ వాల్యూమ్ పెంచుకుంటాం ప్లీజ్ మైక్. సో ఈ విధంగా చూసుకుంటే మరి చాలామంది సినిమా యాక్టర్ల గురించి చెప్పాను కదండి ఇందాక. సినిమా యాక్టర్లు విలన్స్ కూడా చాలా బాగా మాట్లాడుతుంటారు. నాకు చాలా అదృష్టం అనిపించింది, నిన్న ప్రకాష్ రాజు గారు ఈ వేదిక మీద నా పేరు ఎత్తారంట, చాలా సంతోషం. సో విలన్స్ కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది? కైకల సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారా? కూడా చాలా సంతోషంగా ఉందా? ఈ విధంగా కైకల రావు గోపాలరావు గారిని తీసుకుంటే రావు గోపాలరావు గారు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక సినిమా నుంచి డైలాగ్ తీసుకుంటే చాలామందికి ఇష్టమైనటువంటి డైలాగ్ రావు గోపాలరావు గారు అన్న ఫీడ్బ్యాక్ మానిటర్స్ కొంచెం పెంచుకోరా, వాల్యూమ్ మైక్ వాల్యూమ్ పెంచుకోండి. నారాయణ వచ్చాడు సార్. వచ్చాడా, తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. అబ్బా సెక్రటరీ, ఎప్పుడు పనులు బిజినెస్సేనా, కాస్తంత పరిగడుపులు లేచి పచ్చిగాలి బిజినెస్ నారాయణ దర్శించుకోదు. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, కళ్ళట్టుకుని చూడు, పైన ఏదో మటర్ జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురుగడ్డలాలేడు. చేత నేను చెప్పొచ్చేది ఏంటంటే, మడి సన్నక కాస్తంత కళాపోసన ఉండాలయ్యా, ఊరికే తిని తొంగుంటే మనిషి కొడుకు తేడా. ఈ విధంగా రావుగోపాల గారు వాయిస్ తీసుకొని కూడా సరదాగా చెప్పుకోవచ్చు. సరే, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒకటే చిన్న ఆఖరి ఐటమే చేసి సెలవు తీసుకుంటాను. సో చాలా ఉండింది మా అన్న కేసీఆర్ అన్న గారి గొంతు వినిపించాలని, అట్లాగే చాలామంది వాయిస్లు వినిపించాలని ఉండింది. బట్ ఓకే, ఓ చిన్న ఐటమ్, అరుంధతి సినిమా ఆ డైలాగ్ తీసుకొని అదే డైలాగ్ వేరే ఆర్టిస్టులు చెప్తే ఎంత నవ్వు వస్తుందో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్కి ఒకసారి ఫుల్ రివర్బ్ పెట్టుకోండి. అనుష్క గారు నడుచుకుంటూ వెళ్తుంటే పశుపతి పెట్టెలో సమాధి కాబట్టి అంబాలే ఎంత బొమ్మాలే పిందె పండయ్యింది కొంచెం కొంచెం కొరుక్కు తింటా వస్తే అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు నన్ను చంపి కుళ్ళ పెట్టి సమాధి చేసిన నిన్ను వదల బొమ్మాలి వదల. వస్తా వస్తా తప్పక వస్తా అమ్మ బొమ్మాలే. ఇది డైలాగ్. ఇదే డైలాగ్ జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఎట్లా చెప్తారు? ఏమే అరుంధతి ఊరిక నచ్చే పెట్టలు పెట్టి బీగాలు ఇచ్చివి ఊపిరానికి సచ్చండ, బీగాలు దియ్యి బయటకు వచ్చా ఊపిరి పీల్చుకుంటా నీ అమ్మ కడుపు మాడా. నువ్వు నిన్నేం చేస్తాను. ఇంకో పక్కన చూస్తే అక్కడ ప్రకాష్ రాజు గారు, ఏంట అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు నన్ను చంపి కళ్ళలో పెట్టి సమాధి చేస్తావు. నేను అసలు మా నరకని, నన్ను ఎవరు మోసం చేయలేరు, దట్ ఈస్ ప్రకాష్ రాజు. వస్తా నాయను దాన్ని చూడండి రా. ఈ విధంగా ప్రకాష్ రాజు గారు. ఇంకో పక్కన చూస్తే మరి పోసాని మురళీకృష్ణ గారు, అమ్మా అరుంధతి ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ, నేను పెళ్లి చేసుకుంటా, ఏసీ పెట్టిస్తా, నన్ను బయటికి తీయి. ఈ విధంగా పోసాని మురళీకృష్ణ. ఇంకో పక్కన చూస్తే తాగుబోతు రమేష్ గారు, లేదంటే ఎంఎస్ నారాయణ గారు, బాగా తాగుతూ ఉంటాడు ఎంఎస్ నారాయణ గారు. ఆయన చెప్పమంటే వస్తాయి అరుంధతి, ఎడం పక్కన కావచ్చు కొడి పక్కన కావచ్చు ఏ పక్కన అయినా పర్వాలేదు, 10 సంవత్సరాలు కావచ్చు 80 సంవత్సరాలు కావచ్చు, ఏమైనా సరే పెట్టెలో పెట్టావు పెడితే పెట్టావు క్వార్టర్ పెట్టు తాగి పడుకుంటా. థ్యాంక్ యూ. సరే, సమయం లేదు కాబట్టి నన్ను క్షమించాలి మీ అందరూ. మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ శివారెడ్డి. థ్యాంక్ యూ.